మూడు చోట్ల టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ పట్ల ప్రజలకున్న విశ్వాసం ఇది అన్నారు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగించింది. దీనంతటికీ కారణం ప్రజల సహకారం, తెలుగుదేశం పార్టీ పైన ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తుండే అభివృద్ధి పైన, సంక్షేమం పైన. ఈరోజు రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాల్లో కూడా మంచి మెజార్టీతో 3 సీట్లు ప్రజలు గెలిపించడం అనేటటువంటిది చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ ఓటేసినటువంటి ఎంపీటీసీలకు, అదేవిధంగా గెలుపు కోసం కృషి చేసినటువంటి జిల్లా నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇన్ఛార్జీలకు, ప్రతి ఒక్క కార్యకర్తని కూడా ఈ సందర్భంలో పార్టీ తరఫున మేము అభినందిస్తున్నాం. 3 జిల్లాల్లో కూడా విజయం సాధించడం అనేటటువంటిది చాలా సంతోషకరంగా ఉంది. మీ కృషి ఫలితం వల్ల ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, మంత్రుల నుంచి సామాన్య కార్యకర్తల వరకు కూడా జిల్లాలో ఉండేటటువంటి నాయకత్వం అంతా కూడా కృషి చేసి ఈ విధంగా విజయం సాధించినందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున అభినందిస్తున్నాం. ఇదే కాకుండా కడపలో వాటర్ లెక్ స్వేచ్ఛ వచ్చింది, జనానికి కూడా అభివృద్ధి కనిపిస్తుంది. నవంబర్ డిసెంబర్ నెలలో జంబల మడుగ దగ్గర పులివెందులకు నీళ్లు వెళ్ళి, కృష్ణానది నీళ్లు పులివెందులకి డిసెంబర్ లో వెళ్ళి అభివృద్ధికి బాటలు తెరవబడ్డాయి, ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. దానికి నిదర్శనం ఈరోజు కడపలో బీటెక్ రవి గెలుపు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను.